నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. లేత బీరకాయలు తీసి పూర్ణంతో చేసుకుందాం. పూర్ణం అంటే ఏదో గుత్తి వంకాయ పూర్ణంలా కాదు, బీరకాయల్లో రుచి మీరు అర్థం చేసుకోవాలి. బీరకాయలు ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్గా చాలా టెండర్ మంచి స్వీట్ ఫ్లేవర్తో ఉంటుంది. దీనికి మరింత మసాలాలు అన్నీ వేసేస్తే బాగోదు. అయితే దీంట్లో గింజలు అవి కూడా తీయక్కర్లేదు. దాని లోపల ఉన్న లేతగా స్పాంజ్లా ఉన్న దాన్ని ఇలా కట్ చేసి లోపల ఇలా వేలు పెట్టి దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసేయాలి. నింపుకోవలసిన అంతా ఏర్పడిపోతుంది చూడండి. అదే వేరే వాటిల్లో అయితే కాకరకాయ అవైతే ఆ గింజలు బయటికి తీయాలి. ఇప్పుడు చూడండి, మనకి పెద్ద గుంత కేవలం వేళ్లతోటి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి ఏర్పడింది. ఇదే విధంగా మిగతా బీరకాయలని కూడా చేసుకుందాం. కానీ ముందు మనం పూర్ణం ఈరోజు ఎలా చేసుకుంటున్నాం, కేవలం కొన్ని పచ్చి కొబ్బరి మనం తీసుకొని పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి మంచి టేస్ట్ ఇస్తుంది. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు తాలింపుకి, కొంచెం కరివేపాకు దీంట్లో. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇందులో జీలకర్ర కూడా వేసేసుకుందాం. జీలకర్ర వేసి దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకుందాం. మంచి టేస్ట్ ఇస్తుంది దీంట్లో. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో టేస్ట్ ఎలా తీసుకొస్తానో చూడండి. ఈ పచ్చి కొబ్బరి తురుమిని ఇందులో వేసేసుకుందాం. అలాగే దీంట్లో సాంబార్ పొడి కొంచెం. ఈ మసాలా మన పూర్వంలో వెళ్ళినా మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం అంత సాంబార్ పొడి, మరీ ఎక్కువ అక్కర్లే, కొంచెం వేసేస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం అంత బైండింగ్ అంటే ఇలా పట్టుకునే గుణం రావడం కోసం కొన్ని పుట్నాలు చూడండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకొని పూర్ణంలో వేసుకుందాం. దీంట్లో ఉప్పు కూడా తర్వాత వేసుకునే బదులు ఇందులో వేసుకున్నామనుకోండి, పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. కాకపోతే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మనకి ఇలా కొంచెం కష్టం అవుతుంది. కొంచెం తక్కువ వేసి కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. మరి దీన్ని గ్రైండ్ చేసేసి దీన్ని మన బీరకాయలో ఎలా మనం పూర్ణం చేసుకోవాలో చూద్దాం. పూర్ణం రెడీ అయిపోయింది. దీంట్లో ఉప్పే కాదు ఘాటు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ చేసుకున్న బీరకాయ చక్కగా చేసుకున్న మసాలాని నింపేద్దాం చూడండి. ఈ విధంగా దీని పొట్టలో ఈ మసాలా, మనకి కొబ్బరి పాలల్లో మనం దీన్ని కుక్ చేసుకుంటాం కాబట్టి ఈ మంచి టేస్టీ టేస్టీగా మనం పూర్ణం ఇందులో స్టఫ్ చేసుకొని బీరకాయలు రెడీ చేసుకుందాం చూడండి. ఈ విధంగా ఈ బీరకాయల్లో, అయితే మార్కెట్లో మనం బీరకాయలు కొనడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు చిన్న కాకరకాయ దొరికినా, చిన్న పొట్లకాయలు దొరికినా, వంకాయలు లేతగా చిన్నవి దొరికినా చక్కగా తప్పకుండా తీసుకొని మన ఇంట్లో వంటలు స్పెషల్గా ఉండాలి అంటే మరి చూడండి, పెద్ద కష్టం కాదు, సులభంగా కేవలం 10 నిమిషాల్లోనే మనం అన్నీ చేసేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఎప్పుడైనా సాయంత్రం పూట ఆ టీవీ చూసేటప్పుడు ఇవన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున వంట చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకి పని చేసినట్టు అనిపించదు, అలసట అనిపించదు. వంట చేయడం ఒక మంచి అంటే మెడిటేషన్లా అనిపిస్తుంది. వంట చేస్తుంటే మంచి సంతోషం అనిపిస్తుంది. అందుకే ఖాళీగా కూర్చోకూడదు. మనం టీవీ చూసేటప్పుడు ఏదో ఒక రకంగా పని చేయాలి. మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు వస్తుంటాయి. పొద్దునంతా పనిచేసి కూర్చొని చూస్తూ ఉంటారు. కానీ ఆ రిలాక్సేషన్లో కూడా చక్కగా కొత్తిమీర, పుదీనా, ఏ ఆకుకూరలు అవి ఇవి మిరపకాయలు తెచ్చుకొని చక్కగా ఒలుచుకుంటూ చేసుకున్నారనుకోండి, మా ఇంట్లో మా ఆవిడైతే నాకు పనిష్మెంట్ ఇస్తుంది, బాగా లాగేవకేవు కదా, నువ్వు అసలు కూర్చోనే టీవీ చూడకూడదు. అయితే నేను ఎక్కడే ఆ టీవీ ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఇలా మన ఈటీవీలో ఉన్న అద్భుతమైన ప్రోగ్రాములు చూసుకుంటూ జాగింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ బీరకాయల్ని ఈ విధంగా స్టఫ్ చేసేసుకుందామా. బీరకాయ అన్నీ చక్కగా మనం స్టఫింగ్ చేసేసుకున్న మంచి పూర్ణం. ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేసుకోవాలి, కాకరకాయ అంటే మనం అన్నీ ఎర్రగా వేయించుకుంటాం. ఏవి ఎర్రగా వేయించుకోవద్దు, ఎంత లైట్గా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. ఇందులో కావాలంటే వెల్లుల్లి, చక్కగా ఉల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని ఈ కూరలో వేసుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు తర్వాత తాకుతూ మంచి రుచినిస్తుంది. క్యారెట్ని కూడా మనం సన్నగా కట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. అయితే క్యారెట్ మనకి మంచి రంగు ఇస్తుంది, మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. బేసిక్గా మనం కొబ్బరి పాలు వేసి మనం కుక్ చేసుకోవాలి ఈరోజు చేసుకునే డిష్. క్యారెట్ పర్ఫెక్ట్,
ఈ ఫ్రైయింగ్ ప్యాన్ లైట్ గా వేడెక్కుతోంది. ఇందులో మనం నూనె వేసేసుకుందాం. అయితే కొంతమంది కొబ్బరి నూనె మాత్రమే వేసి చేసుకుంటారు. కొబ్బరి నూనె ఆ రుచి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి, లేకపోతే మనం ఎటువంటి రిఫైన్డ్ ఆయిల్ వాడినా మనకి, ఎందుకంటే కొబ్బరి పాలు ఇందులో కొబ్బరి అన్ని అయిపోయేసరికి కొబ్బరి మరీ ఎక్కువగా కాకుండా రిఫైన్డ్ ఆయిల్ నేను వేసుకున్నాను. కేరళలో వెళ్ళామనుకోండి, ఏదైనా కొబ్బరి నూనె. అంతేకాకుండా ఇటీవల అమెరికాలో అన్ని చోట్ల ఈ కొబ్బరి నూనె చాలా ఇష్టంగా ఆరోగ్యానికి మంచిదని తింటుంటారు. నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత అది మంచిదో కాదంటారు, ఎందుకంటే 20 సంవత్సరాల కిందట కొబ్బరి నూనె కొలెస్ట్రాల్ అన్నారు. ఇప్పుడు అదే కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఏంటి, మనకి 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి, దాంట్లో ఈ కొబ్బరిలో ఉండే కొలెస్ట్రాల్ చాలా మంచిది. ఇందులో ఏ తాలింపు వేయట్లేదు, కేవలం ఈ చక్కగా పూర్ణం చేసుకున్న ఈ బీరకాయల్ని ఈ విధంగా మనం ఇందులో కుక్ చేసుకుందాం. బీరకాయలు చాలా లేతగా ఉంటాయి, తొందరగా కుక్ అయిపోతాయి. అయినా ఈ విధంగా ఈ బీరకాయల్ని వేసి దీంట్లో కరివేపాకు చిటపాట్లాడని నో ప్రాబ్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసేయండి, అల్లం ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కానీ ఇందులో కూడా కొంచెం అల్లాన్ని పుల్లల్లా కట్ చేసి వేసుకున్న బాగుంటుంది. మన వెల్లుల్లి అలాగే క్యారెట్ ముక్కలు, బీరకాయ తొందరగా ఉడుకుతుంది కానీ ఈ క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. అయితే కొబ్బరి పాలు, పలసటి కొబ్బరి పాలు, చిక్కటి కొబ్బరి పాలు ఉంటాయి. ఈరోజు ఫస్ట్ మనం దీన్ని కొన్ని నీళ్లు పోసి మనం కుక్ చేసుకుందాం. అంటే ఇవేవి వేగక్కర్లేదు, నీళ్లు పోసాను. దీంట్లో కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేద్దాం. స్టీమ్లో ఈ బీరకాయ లేతగా కుక్ అవ్వాలి. కానీ ఒకటి గమనించండి, పూర్ణం పెట్టిన వైపు మాత్రం పైకి పెట్టాను. ఇలా స్లోగా ఒక 5-6 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. తర్వాత ఇది 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఆ స్టీమ్లోనే కుక్ అవ్వనివ్వండి. మంచి ఆ టేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ ఆ లోపల మసాలా నుంచి బీరకాయ పీల్చుకొనివ్వండి. తర్వాత దీన్ని ఏం చేయాలో చూపిస్తాం. 3-4 నిమిషాల్లో మన బీరకాయలు ఇవి చక్కగా మసాలాతోటి కుక్ అవుతూ ఉన్నాయి. మన క్యారెట్ కూడా కుక్ అవుతుంది. దీన్ని లైట్గా కొంచెం పక్కకు జరిపి మనం ఇందులో కొంచెం అంత ఇంగువ, ఇంగువ ఆ మంచి రుచినిస్తుంది. దీంట్లో కొంచెం అంత రంగు కోసం కొంచెం అంత పసుపు చక్కగా వేసుకొని కుక్ చేసుకుందాం. ఆ కొంచెం నీళ్లు అన్నీ పోయాయి, మరికొన్ని నీళ్లు పోసి మరొక 3-4 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పటికే 2 సార్లు నీళ్లు పోసిన ఇది ఆ నీళ్ళంతా ఆవిరిలో పోతుంది. చక్కగా మన బీరకాయలు మాత్రం టేస్టీగా, చూడడానికి రంగు కూడా చూశారు కదా, ఆ క్యారెట్ ముక్కలు పైన తేలుతూ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇందులో మనం నిమ్మరసం పులుపు కోసం కొబ్బరి పాలు లోకేసి కుక్ చేసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత దీన్ని మరి ఎక్కువసేపు కుక్ చేయకూడదు. కేవలం ఒక్కసారి లైట్గా ఇలా ఉడుకుకి రాగానే మనం స్టవ్ కట్టేయాలి. ఈ బీరకాయ సాఫ్ట్గా అయిపోయింది, అప్పుడు పర్ఫెక్ట్. కానీ మరొక్క 3 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఆ బీరకాయ పర్ఫెక్ట్గా లైట్గా సాఫ్ట్గా డెలికేట్గా మనకు కుక్ అయితేనే మంచి మజా. మన బీరకాయలు చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. ఇందులో మనం కొంచెం సాంబార్ పొడి వేసినా, కావాలంటే మరి కొంచెం సాంబార్ పొడి ఇందులో వేసుకోండి, మంచి టేస్ట్. ఇందులో మనం నిమ్మకాయ జ్యూస్, ఆ కొంచెం అంత పులుపు ఈ నిమ్మకాయ జ్యూస్ వల్ల వస్తుంది. ఇందులో ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసాను. ఈ కొబ్బరి పాలుని మనం మంట తగ్గించేద్దాం. వేసేసి దీన్ని స్లోగా ఈ కొబ్బరి పాలలో లైట్గా ఉడికించుకుందాం. ఈ కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో నిమ్మకాయ జ్యూస్ వేసాం, కొంచెం సాంబార్ పొడి వేసాం. ఇది లైట్గా ఉడకగానే మనం స్టవ్ కట్టేసి దీన్ని అన్నంతో పాటు వడ్డించుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసాను. లైట్గా ఉడికి వచ్చిన తర్వాత తక్కువ మంటలో 1-2 నిమిషాలు ఉడికిన వెంటనే స్టవ్ కట్టేసి దీన్ని మంచిగా ఆ చారులాగా ఈ గుత్తి బీరకాయల్ని అన్నంతో పాటు వడ్డించుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. గుత్తి బీరకాయ లేతగా పర్ఫెక్ట్గా అయింది. మీరు ఒకటి గమనించుంటారు,
ఈ బీరకాయలు ఇందులో వేసిన తరువాత నేను వీటిని ఎక్కువగా కలపలేదు. ఎందుకంటే ఇప్పుడు మరింత లేతగా చక్కగా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోతాయి. దీంట్లో మనకి కూరగాయలు, ఒట్టి క్యారెట్ అని కాదు, మీరు వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. బీన్సు, మీకు నచ్చిన కూరగాయలు ఇందులో వేసుకోవచ్చు. ఇలా మంచి చారులా రెడీ అయింది గుత్తి బీరకాయ కూడా రెడీ అయింది. స్టవ్ కట్టేద్దాం. ఒక్కొక్క గుత్తి బీరకాయతోటి ఇంత చారు పోసుకోండి, అన్నంతో పాటు తినండి. భలే అద్భుతమైన టేస్ట్ దీనికి వచ్చేసింది. కొబ్బరి పాలు, ఈ క్యారెట్ ముక్కలు, ఇందులో మనకు కావలసిన పూర్ణం బీరకాయ, ఈ కొబ్బరి పాలు కూడా చక్కగా చిక్కటి పాలు పోసాను. రసం, ఏంటి మజ్జిగ చారు, ఇలాంటి అన్ని తింటూ ఉంటాం. ఈ కొబ్బరి పాలతోటి కూడా ఇలా మజ్జిగ చారులా పర్ఫెక్ట్గా రెడీ అయింది. క్యారెట్ అన్నము, ఏమి రుచి, ఏమి ఆనందము. ఇలా కరివేపాకు, చక్కగా ఉల్లిపాయ, అల్లము అన్నీ తాకుతూ ఈ కొబ్బరి పాలల్లో, అంటే ఆ చిక్కటి కొబ్బరి పాలల్లో చూడండి ఎలా ఎంత అద్భుతంగా ఉందో. ఇలా ప్రతి బైట్ తింటుంటే మరి పర్ఫెక్ట్. మన బీరకాయ పూర్ణం ఏదైతే ఉందో చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. మసాలా లోపలింది, అంతా ఉడికిపోయింది. లోపల సాంబారు పొడి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు అన్నీ వేయడం వల్ల ఒక అద్భుతమైన చట్నీ. మన ఈ అన్నం అద్భుతమైన రుచితో తిన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? బీర్ ఇచ్చిన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతమైన రుచులు మీ సొంతం చేసుకోండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్లో సూపర్ అంటే పూర్ణం బీరకాయ కొబ్బరి పాలతో కూర తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, కొంచెం సాంబార్ పొడి, పుట్నాలు వేసి చిటికెడు ఉప్పు వేసి బరకగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయల్ని చూపించిన విధంగా కట్ చేసి దాని లోపల ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. తరువాత ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి మనం స్టఫ్ చేసుకున్న ఈ బీరకాయల్ని దాంట్లో లైట్ గా వేయించుకుంటూ కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కుక్ చేయాలి. ఇలా బీరకాయ ముక్కలు చక్కగా కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం, అలాగే కొబ్బరి పాలు కూడా వేసి కొత్తిమీరతో పాటు దాన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసి దీన్ని వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.